చిన్నశంకరం పేట మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. 2 గంటలకు నిర్వహించాల్సిన సమావేశం 20 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. సభ్యుల వాదోపవాదాలతో సభ రసవత్తరంగా సాగింది. చిన్నశంకరంపేట మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. 2 గంటలకు నిర్వహించాల్సిన సమావేశం 20 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. కామారంతాండా గ్రామ పంచాయతీకి గత 3 నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని, సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సర్పంచ్. కంపెనీలు ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండానే పనులు చేసుకుంటున్నారని, ట్యాక్స్ చెల్లించాలని కంపెనీ యాజమాన్యానికి సూచించినా వారు స్పందించడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని కామారం సర్పంచ్ యాదగిరి యాదవ్ శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి అధికారుల దృష్టికి తీసుకుపోయారు. ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, జంగరాయ్ శివారులో కొంతమంది 3 నంబర్ల పట్టాలో పట్టా భూమిని ఇవ్వటం జరిగిందని, పేదవారికి మాత్రమే అలా ఇవ్వకుండా అసైన్డ్ భూమిని ఇవ్వటం జరిగిందని, వెంటనే వారికి కూడా పట్టా భూమిని పట్టాదారు పసు పుస్తకంలో నమోదు చేసి ఇవ్వాలని తహసీల్దారులు ఆమె కోరారు. చిన్నశంకరంపేట మండలం కామారం శివారులో పరిశ్రమల వద్ద గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, దీని ద్వారా యువత పెడదారి పడుతున్నారని, వెంటనే గంజాయి విక్రయాలను ఆపేసి అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, గోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, జడ్పీటీసీ మాధవీరాజు, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పీఎస్సీఏ చైర్మన్లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందులో 4 వేకెన్సీ ఉన్నాయి. 4 వేకెన్సీ వల్ల 3 రాజీనామా చేసింది. 4 వేకెన్సీస్ ఉన్నాయి. 4 ఫుల్ ఉంది. వీళ్ళకి ఇన్ఛార్జ్ స్టాఫ్ రన్నింగ్ చేయగలరు. 11,351 కూడా బీపీఎస్ క్లాస్ ఉన్నాయి. వైట్ లిస్ట్ క్లాస్ మా నుంచి బీఎస్సీ క్లాస్ 11,300 పడుతుంది. అందులో 9,500 కాబట్టి ఈ స్టార్ట్ క్లాసిఫైడ్ చేసి కావాల్సి మాత్రం 650 కావాలి.